हाय नमस्ते, नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी। एपी लोनी इंटरमीडिएट विद्यार्थुलु एप्पुडेप्पुडु परीक्षा षेड्यूल विडुदल अवुतुंदा अनि एदुरु चूस्तुन्नारु। एंदुकंटे जेई कारणंगा परीक्षा षेड्यूलनु मार्पु चेस्तू तेलंगाणा प्रभुत्वं ऑलरेडी परीक्षा षेड्यूल रिलीज चेसिंदी। इप्पुडु आंध्रप्रदेश गवर्नमेंट कूडा इंटरमीडिएट मोदटि संवत्सरं सेकंड इयर की परीक्षा षेड्यूलनु कोत्त तेदीलनु निर्णयिंचिंदी। మే 6వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఫస్ట్ ఇయర్, మే 7వ తేదీ నుండి మే 24వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి। ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ ఇలా ఉంది, మే 6వ తేదీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది, మే 9వ తేదీ ఇంగ్లీష్ పేపర్ 1, మే 11వ తేదీ మ్యాథ్స్ పేపర్ 1, ఈ బాటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1 ఉంటుంది, మే 13వ తేదీ మ్యాథ్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 ఉంటుంది, మే 16వ తేదీ ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1, మే 18వ తేదీ కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 1, మే 20వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, మ్యాథ్స్ పేపర్ 1 బైపీసీ విద్యార్థులకంట, మే 23వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 ఉంటుంది। కాకపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్ష షెడ్యూల్ ఇక్కడ మనం చూస్తాము। మే 7వ తేదీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2, మే 10వ తేదీ ఇంగ్లీష్ పేపర్ 2, మే 12వ తేదీ మ్యాథ్స్ పేపర్ 2A, మే 14వ తేదీ మ్యాథ్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2, మే 17వ తేదీ ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2, మే 19వ తేదీ కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 2 ఉంటుంది, మే 21వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, మ్యాథ్స్ పేపర్ 2, మే 24వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 ఉంటుంది। అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్ష షెడ్యూల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష షెడ్యూల్ టైమింగ్స్ నిర్ణయించారు। కాబట్టి విద్యార్థిని విద్యార్థులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళంతా పరీక్షలకు మే 6వ తేదీ నుండి మే 24వ తేదీ వరకు బాగా ప్రిపేర్ కావాలని చెప్పేసి అందరినీ ఈ వీడియో ద్వారా సూచిస్తున్నాను। ఎప్పటికప్పుడు ఇంటర్మీడియట్కి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి। మీ స్నేహితులకు కూడా నా వీడియోలను షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। అందరికీ ధన్యవాదాలు।